ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాము. అంతేకాకుండా దాదాపుగా చాలా మంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఎన్విరాన్మెంట్ ప్రజెంట్ నడుస్తుంది. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఆఫీస్ లో వర్క్ చేసిన దానికి ఎలా ఏ విధంగా ఉంటుంది, సేమ్ అక్కడ చేసేటటువంటి వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ గా చేయడం సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. బట్ దానికి సంబంధించి అంటే కొంచెం మన మైండ్ సెట్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నాం అనుకోండి, సడన్ గా ఏదో ఒక ప్రాబ్లం, మీకు సంబంధించిన టీమ్ గానీ మీకు సంబంధించి ఎవరైతే మీకు వచ్చిన డౌట్ ని క్లారిఫై చేసే వాళ్ళు మీ చుట్టూనే ఉంటారు. సో ఇమీడియట్ గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. బట్ వెన్ యూఆర్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్, యూఆర్ కాంటాక్టింగ్ పీపుల్ వర్చువల్ ఐదర్ ఓవర్ ద ఫోన్ ఆర్ లేదంటే కంపెనీకి సంబంధించిన ఏదైతే కమ్యూనికేషన్ మెకానిజం ఉంటుందో, లేదా నాకు టీమ్స్ ఏముందనుకుందాం, లేదంటే జూమ్ మీటింగ్ జూమ్ యాప్స్ వాడుకుంటున్నాం, లేకపోతే ఇంకేదో కమ్యూనికేషన్ సిస్టమ్ వాడుకుంటున్నాం. సో నేను దానిలో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు అంటే ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ ఓకే హౌ కంఫర్టబుల్ దే ఆర్ ఇన్ స్పీకింగ్ టు మీ నౌ. సో నేను ఇప్పుడు పింక్ చేయగానే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలని దే కెన్ బీ ఇన్ సమ్ అదర్ మీటింగ్. అండ్ మీరు ఆఫీస్లో ఉన్నారనుకోండి, మీటింగ్ రూమ్లో కనబడుతూ ఉంటారు మీకు ఫిజికల్గా. ఇక్కడ ఏంటి అంటే మీరు చాట్ చేయాలి, చాట్ చేసి వాళ్ళ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో దేర్ విల్ బి లిటిల్ డిలే. ఇవి కామన్ అంట, ఇవి జనరల్ గానే అవుతూ ఉంటాయి. సో దీని అన్నిటికి సంబంధించి మనం ఆల్రెడీ అంటే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కనుక ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. బట్ సెక్యూరిటీ అనేది ఒక పార్ట్ మాత్రమే చాలా కాంప్లెక్స్ అవుతుంది ఆర్గనైజేషన్స్ కి. ఎందుకంటే ఆఫీస్ లో అంటే కంప్లీట్ నెట్వర్క్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో దే కెన్ ఈజీలీ ట్రేస్ వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ రాంగ్. బట్ మన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఓపెన్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అవుతాం. నేను ఇప్పుడు నా ఇంట్లో వైఫైకి కనెక్ట్ అయ్యాను, మీరు ఎక్కడ మొబైల్ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యారు, ఒకరు జియోకి కనెక్ట్ అయ్యారు, ఒకరు ఎయిర్టెల్ కి కనెక్ట్ అయ్యారు, ఇలా రకరకాల నెట్వర్క్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇందులో ఎక్కడ ఎలాంటి ఇష్యూ వస్తుంది అని చెప్పలేము, ఎక్కడ సైబర్ అటాక్ స్టార్ట్ అవుతుంది అని చెప్పలేము. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే సెక్యూరిటీ అనే దాన్ని మీరు ఎక్కువ స్ట్రెస్ చేసుకోవాలి. సో సెక్యూరిటీ వైజ్ ఛాలెంజ్ ఉంటుంది, ప్లస్ లాజిస్టిక్ అంటే మీరు జనాలతో ఇంటరాక్ట్ అయ్యే విధానంలో లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప వర్క్ అనేది ఆగదు. బేసిక్ ఇన్ఫాక్ట్ సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ స్టడీస్ విచ్ యాక్చువల్లీ పబ్లిష్ దట్ ద ప్రొడక్టివిటీ ఇంక్రీజ్డ్ మోర్. అంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు 6 గంటలు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు 7-8 గంటలు పనిచేస్తున్నారు, ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంది. ఇవన్నీ ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళే డిస్టెన్స్ అంటే ట్రావెలింగ్ టైం తగ్గిపోయింది. సో ఆటోమేటిక్ గా నేనేం చేస్తాను, నేను ఇప్పుడు ట్రావెలింగ్ టైం తగ్గిపోయింది కనుక ఐ కెన్ ఈజీలీ అఫర్డ్ అనదర్ 1 hour or 2 hours. 2 hours ట్రావెలింగ్ టైం అనుకున్నాను, నాకు కంపెనీ 2 గంటలు వెనక్కి ఇచ్చింది అని అంటే ఐ విల్ బి హ్యాపీ టు వర్క్ ఫర్ అనదర్ 1 hour. లేదు అంటే నాకు ఎలా ఉంటుంది, 9 గంటలకు నేను బయలుదేరాలి, 9 గంటలకు బయలుదేరాలి అంటే 8:30కి నేను ఆఫీస్లో నా వర్క్ క్లోజ్ చేయాలి. సో ఈ అడిషనల్ టెన్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ టెన్షన్ ఉండదు, మీకేంటంటే పీస్ఫుల్గా పనిచేసుకోవచ్చు. అలా అని వర్క్ ఎప్పుడు చేస్తున్నా ఒకంటే ఒక మేనేజ్డ్ వేలో చేసుకోవాలి. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కదా, 24 గంటలు కూడా పని చేయకూడదు. సో ఆఫీస్లో ఎలా పని చేస్తున్నాము అలానే ఒక స్ట్రిక్ట్ టైం పెట్టుకొని పనిచేసుకోవాలి. బట్ ఏంటి అంటే యూ గట్ సమ్ ఫ్లెక్సిబిలిటీ, కాస్త లిబరిటీ దొరికింది. అంటే ఇప్పుడు ఈ 30 minutes మీకు ఇంట్లో ఏదైనా పని ఉంది అని అనుకుంటే బ్రేక్ తీసుకొని నెక్స్ట్ 30 minutes పని చేసుకోవచ్చు. దాదాపుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా ప్రెజర్ ఉంటుందని చెప్పేసి బయట టాక్ ఉంది, అసలు ఆ ప్రెజర్ ఉంటుందా, ఎలా ఉంటుంది ఆ ప్రెజర్, ఏ విధంగా ఉంటుంది అనేది? ప్రెజర్ అనేది లేకుండా ఏ ఇండస్ట్రీ ఉండదు, ఏ ప్రొఫెషన్ ఉండదు. ఇప్పుడు మన టీచింగ్ ప్రొఫెషన్ గా తీసుకుందాం అనుకోండి, టీచింగ్ ఐ థింక్ అంటే టీచర్ను మించి ఈ ప్రపంచంలో ప్రెజర్ ని ఎక్కువ హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాను. ఇంట్లో ఓకే ఫస్ట్ మన మదర్, ఆ తర్వాత నేను టీచర్ని చెప్పాను. ప్రెజర్ అనేది లేకుండా ఏ ఇండస్ట్రీ ఉండదు, అలానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీకుండే ప్రెజర్ అలా టైం కన్స్ట్రెయింట్ ఉంటుంది. మీకు ఒకవేళ ప్రాపర్ నాలెడ్జ్ ఉంది, అంటే మీరు చేస్తున్న వర్క్ గురించి మీకు ప్రాపర్ అండర్స్టాండింగ్, మీ సబ్జెక్ట్ వైజ్ మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉంది అని అంటే యూ విల్ నాట్ ఫీల్ ప్రెజర్. ఎప్పుడైతే ఒక కొత్త విషయాన్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయాలో అప్పుడే ప్రెషర్ గా ఫీల్ అవుతుంది. బట్ మనకు ఆల్రెడీ తెలిసిన విషయాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఎప్పుడు ప్రెషర్ అనేది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కి సాలరీ కాకుండా ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి? బెనిఫిట్స్ అనేవి అంటే కంపెనీ నుంచి కంపెనీని బట్టి వ్యారీ అవుతూ ఉంటాయి. మనకు బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అని అంటే ట్రావెల్ బెనిఫిట్ ఉంటుంది. అంటే మీరు ఒకవేళ యుఎస్ షిఫ్ట్ లో అంటే నైట్ షిఫ్ట్ లో పనిచేయాలి అంటే యుఎస్ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, డే ఎప్పుడు ఎండ్ అవుతుంది దాని ప్రకారం పనిచేయాలి. లేదు అంటే ఆస్ట్రేలియాకి సంబంధించి చేయాలి.
ఆస్ట్రేలియా టైమింగ్స్ లో పంచే ఇలా స్పెసిఫిక్ కంట్రీ నీడ్ ఉన్నప్పుడు మీకు ట్రావెల్ అనేది అరేంజ్ చేస్తారు. సో యూ విల్ బి ప్రొవైడెడ్ విత్ పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఉంటుంది. మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎక్కించుకొని ఆఫీస్ కి తీసుకెళ్తారు. మీ వర్క్ అవర్స్ అయిపోగానే మళ్ళీ ఇంటి దగ్గర కొన్ని కంపెనీలు ఫుడ్ ఆఫీస్ లో అరేంజ్ చేసే ఫుడ్ ఉంటుంది. ఫుడ్, సో లంచ్, స్నాక్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ విల్ బి ఫ్రీ. ఇప్పుడు మనం గూగుల్ లాంటి కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి, గూగుల్ లాంటి కంపెనీస్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఎంప్లాయ్ హెల్త్ కి సంబంధించి కానీ ఆ అన్ని కంపెనీస్ ఎంప్లాయీస్ కి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. అలానే యూ విల్ బి హ్యావింగ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్. అంటే ఒకవేళ ఆఫీస్ లో ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా అన్నోన్ ఇన్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అయిపోయింది అనుకోండి, అలాంటి టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంప్లాయ్ లైఫ్ కవరేజ్ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీ, ఎవ్రీ కంపెనీ విల్ బే అవుతారు. ఇప్పుడు గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు తీసుకుందాం అనుకోండి, చాలా రకాల బెనిఫిట్స్ ఇస్తారు. దెకెన్ అఫర్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఎలాంటి బెనిఫిట్స్ అంటే ఆఖరికి మీకు వెళ్ళే జిమ్ కి సంబంధించి కానీ, లేకపోతే మీరు మిగతా స్పాలోకి వెళ్ళి, లేదంటే ఏదైనా హెల్త్ కి సంబంధించి అంటే యూఆర్ అటెండింగ్ సమ్ మెడిటేషన్ క్లాసెస్ ఉండాలి. సో వాటికి సంబంధించి రీఇంబర్స్మెంట్లు కూడా ఉంటాయి. కంపెనీ నుంచి కంపెనీని బట్టి వ్యారీ అవుతుంటాయి. సో ఎంప్లాయ్ బెనిఫిట్స్ అనేది అపార్ట్ ఫ్రమ్ సాలరీ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఎవ్రీ కంపెనీ విల్ గివ్. కాకపోతే ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేవి కంపెనీ నుంచి కంపెనీని బట్టి మారుతూ ఉంటాయి. జనరల్ గా సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ లోకి కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది? ఒక ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి స్టూడెంట్ గానీ, లేదా బీటెక్ ఆర్ డిగ్రీ గానీ, ఎలాంటి కోర్స్ చేస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావడానికి బాగుంటుంది? ఇప్పుడు మనందరికి తెలుసు అంటే ఆల్రెడీ బీటెక్ లో మనకి చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి. సిఎస్సీ కానీ ఐటీ కానీ, మనకి ఆల్రెడీ ఇంజనీరింగ్ నుంచి చాలా మంది అవైలబుల్ లో ఉంటున్నారు. కనుక మనం ఏంటంటే డిఫరెంట్ స్ట్రీమ్స్ చూడాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, నాట్ ద బెస్ట్ థింగ్ ఆర్ ఈజియస్ట్ థింగ్ దట్ ఐ వుడ్ సే, గో ఫర్ సమ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ దగ్గర. లేదు అని అంటే డిగ్రీ చదివిన వాళ్ళు అయితే ఎంసీఏ ఈజ్ ఆల్వేస్, బట్ ఎంసీఏకి స్లోగా అంటే మనకి డిగ్రీ చదివే వాళ్ళే తగ్గిపోతున్నారు, అందరూ ఇంజనీరింగ్ సైడ్ మూవ్ అవుతున్నారు. కనుక నా ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏదైనా సరే మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు. ఆ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా ప్రతి ఇంజనీర్ ఫస్ట్ ఇయర్ లో అంటే సి ప్రోగ్రామింగ్ కానీ ఇలాంటి బేసిక్ కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటారు. సో ప్రోగ్రామింగ్ కి సంబంధించిన నాలెడ్జ్ ని అలానే కాపాడుకోగలిగితే, లాజికల్ థింకింగ్ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే, అలానే యాప్టిట్యూడ్ పైన నాకు గ్రిప్ ఉంటే సో ఎనీబడీ కెన్. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఒక్కడే కాదు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివినా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినా సరే, మీకు ఒకవేళ మీ మ్యాథమెటిక్స్, ఎనీ స్కిల్ దట్ యూ డెవలప్ అరౌండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎనీ స్కిల్ దట్ యూ హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే హౌ యూ విల్ డీల్ విత్ పీపుల్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ అంటే మీకు సంబంధించి మీకు ప్రోగ్రామింగ్ ఏదో గొప్పగా వచ్చింది, మీరు ప్రోగ్రామ్స్ గొప్పగా రాసేసారు, నాకు మ్యాథ్స్ కి సంబంధించిన ఈ ఒక్కటే స్కిల్ ఒక్కటే సరిపోదు, నేను నలుగురితో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, హౌ సాఫ్ట్ ఐ యామ్ ఆర్ హౌ హార్డ్ ఐ యామ్ ఇన్ డీలింగ్ విత్ పీపుల్, అవి కూడా ఇంపార్టెంట్ అవుతుంటాయి. సో బేసిక్ గా ఏంటంటే మీ సాఫ్ట్ స్కిల్స్ కూడా దే విల్ ప్లే ఎ రోల్ ఇన్ గెట్టింగ్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి అంటే జనరల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు, జనరల్ గా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటటువంటి స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళు ఏ విధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రాణించగలరు? ఇప్పుడు మనకి అంటే మాక్సిమం రిక్రూట్మెంట్ ఎలా అవుతుంది అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ అవుతుంది. కనుక మీరు చదువుతున్న కాలేజ్ లో కనుక మంచి కాలేజ్ నుంచి వెళ్ళాలంటే మంచి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు నేను సిబిఐటీ తీసుకున్నాను అనుకోండి, వాసవి తీసుకున్నాను అనుకోండి, సో యూ విల్ ఈజీలీ గెట్ ఇన్ టు. అలానే మిగతా కాలేజెస్ నుంచి తీసుకుంటే ఏంటంటే ఆఫ్ క్యాంపస్ లో యూ విల్ గో త్రూ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. అంటే చాలా మంది ఒకే పర్టికులర్ ఒక జాబ్ కోసం చాలా మంది పోటీలోకి వస్తున్నారు. ఆ పోటీలో మనం ఎగ్గుకు రాగలుగుతున్నామంటే దెర్ ఈస్ సంథింగ్. ఇప్పుడు మనం అనలిటికల్ అంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేసాం, దాని తర్వాత ఏంటి ప్రోగ్రామింగ్ కి సంబంధించి క్లియర్ చేసాం, లాస్ట్ లో ఉంటుంది హెచ్ఆర్ లో ఎక్కడైతే అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ ని గేజ్ చేస్తారు. అక్కడ గేజ్ చేసినప్పుడు కొందరు ల్యాక్ అవ్వచ్చు, ఎందుకంటే నేను చదువుతున్నాను అంటే నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళగాను, లేకపోతే ఇంకేదో రూరల్ ఏరియా నుంచి వచ్చాను, అక్కడ నాకు ప్రాపర్ ఎడ్యుకేషన్ దొరకలేదు, లేదు అని అనుకుంటే అక్కడ ప్రాపర్ టీచర్స్ లేదు నేను చదువుకుంటున్న సిచ్యువేషన్ లో. సో సమ్హౌ ఐ మేనేజ్ ఆ సబ్జెక్ట్స్ నేను ఏదో నేర్చేసుకుని బేసిక్ గా నేర్చేసుకుని బయటకు వచ్చి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మిమ్మల్ని ఇండస్ట్రీలోకి తీసుకునేటప్పుడు మీ అప్రోచ్ ఎలా ఉంది, వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంది అంటే ఆర్ యూ విల్లింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్ ఆర్ నాట్, మీకు మీ దగ్గర నేర్చుకునే కేపబిలిటీ ఉందా లేదా, లేదు అంటే మీరు అవి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా అనేది
వైటల్ అవుతుంది. ఎవరైనా సరే, నేను రూరల్ ఏరియా నుంచి వచ్చినా సరే, నేను కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా లేననుకోండి, యూ విల్ బి అవుట్. మీరు సిటీలో గొప్ప స్కూల్లో చదివి, గొప్ప కాలేజీలో చదివి ఎంత వచ్చినా సరే, నా యాటిట్యూడ్ బాగాలేదనుకోండి, అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ పేయింగ్ అటెన్షన్ వాట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ టు, ఎదుటి వ్యక్తి అడుగుతున్న విషయం మీద నేను ఇంట్రెస్ట్ చూపించాలి కదా, అలానే ఎదుటి వ్యక్తి చెప్తున్న విషయాన్ని పూర్తిగా వినకుండా అక్కడ మధ్యలో కట్ చేసేస్తున్నాను, అండ్ ఐఎమ్ స్టార్టింగ్ ఓ నో 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 ఐ నో ఆల్ దీస్ థింగ్స్ అని ఎక్కడో మధ్యలో ఇంటర్ఫియర్ చేస్తున్నాను. సో ఇలాంటి తప్పులు చేయడం వల్ల మీకు ఎంత నాలెడ్జ్ అన్నా అది వేస్ట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ గొప్పగా ఉన్నా, మీ వొకాబులరీ గొప్పగా ఉన్నా, మీ లాంగ్వేజ్ గొప్పగా ఉన్నా, మ్యాక్సిమం ఏమవుతుంది, మీరు జిఆర్ఈ టోకెల్ రాసి విదేశాలకు వెళ్ళిపోవచ్చు. బట్ మనకి సాఫ్ట్ స్కిల్స్ అంటే పర్సనాలిటీ మేనేజ్మెంట్ కనుక, అంటే మన పర్సనాలిటీని మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే ఎంత గొప్ప లాంగ్వేజ్ ఉన్నా ఏమీ రాకపోయింది, ఏమీ రాక రెండు రకాలుగా నష్టం వచ్చేది. ఎలా ఉంటుంది అంటే మీ ఇంట్రెస్ట్, మీరు ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, హౌ విల్లింగ్ యు ఆర్ ఇన్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అనేది మాత్రమే క్రిటికల్. మేము ఎప్పుడు తీసుకున్నా రిక్రూట్మెంట్లో ఎలా తీసుకున్నా కూడా మనం అడిగే క్వశ్చన్స్కి ఎదుటి వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతుంది, తన అప్రోచ్ ఎలా ఉంది. ఒక ప్రాబ్లం రాలేదు అని అనుకోండి, రాలేదు అని జెన్యున్గా యాక్సెప్ట్ ఒప్పుకోవచ్చు. సో దెర్ ఈస్ నో నీడ్ అంటే మీరు ఏదో దాన్ని మజబూస్ మారేట్గా చేసి ఏదో ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. రాలేదు అని జెన్యున్గా ఒప్పుకోవడం కూడా ఒక క్వాలిటీ. సో మీరు జెన్యున్గా ఒప్పుకుంటున్నారు అని అంటే దెర్ ఈస్ సంథింగ్ దట్ ఓకే దిస్ గై డజంట్ నో అండ్ హీ వాంట్స్ టు నో ఇట్. యాటిట్యూడ్ చూపించాలి అంతేగాని నాకు రాకపోయినా సరే దాన్ని నేను నన్ను ఐ నో దిస్ బట్ ఐ ఫర్గాట్ అని అనవసరమైన విషయాలు మాట్లాడు. అది తెలుగులో చెప్పినా పర్లేదు, ఇంగ్లీష్లో చెప్పినా పర్లేదు, బట్ క్లారిటీగా చెప్పాలి. క్లారిటీ అనేది ఇంపార్టెంట్. జనరల్ గా మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే జనరల్ కంప్యూటర్స్ తోటి వర్క్ ఉంటుంది అని అనుకుంటాం కదా, మరి అకడమిక్ సబ్జెక్ట్స్ అంటే బీటెక్ లో గానీ జనరల్ గా డిగ్రీలో గానీ చదివినటువంటి అకడమిక్ సబ్జెక్ట్స్ తోటి ఎంత వరకు రిలేషన్? చాలా ఉంటుందండి, చాలా ఉంటుంది. అంటే సో పీపుల్ డోంట్ రియలైజ్ ఇట్ ఆన్ ద డే, బట్ ఏంటంటే మీరు స్లోగా వర్క్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారు, అంటే మనం ఒక ప్రాబ్లమ్ ఇచ్చాడు అంటే కస్టమర్ ఒక సినారియో ఇచ్చాడు లేదు అని అంటే, ఇప్పుడు రిలయన్స్ మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్ రిలయన్స్, రిలయన్స్ కి నేను ఒక అప్లికేషన్ తయారు చేయాలి అని అంటే ఐ హావ్ టు రియల్లీ అండర్స్టాండ్ కదంటే ఒక ప్రైస్ అంటే దానికి ప్రైసెస్ ఎలా సెట్ చేస్తారు, ఒకవేళ కార్ట్ లో నేను రెండు ఐటమ్లు యాడ్ చేస్తే ఆ ప్రైస్ ని యాడ్ చేయాలి. సో ఇలాంటి బేసిక్ స్కిల్స్ అన్ని తెలియాలి నాకు. అలానే మనం చదువుతున్న సబ్జెక్ట్ల విషయానికి వస్తే మ్యాథమెటిక్స్ అనేది ఎప్పుడు హెల్ప్ అవుతూ ఉంటారు. మ్యాథమెటిక్స్ లో నేను అంటే ఐ విల్ నాట్ సే థియరీ అంటే ప్యూర్ గా మనం ఏదో థీరమ్ చేసుకున్నాం, ఏదో పాస్కల్ థీరమ్ చదువుకున్నాం, నేను ఇంకేదో బైనామిక్ అవన్నీ అంటే అలాంటివి కాదు. బట్ మీరు చదువుకుంటున్న అంటే డిస్ట్రిబ్యూషన్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఇవి కంపల్సరీ కీ రోల్ ప్లే చేస్తాయి. అలానే మనం చదువుకున్న సబ్జెక్టులలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్ చదువుకుంటాం, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుకుంటాం, కంప్యూటర్ నెట్వర్క్స్ చదువుకుంటాం, నెట్వర్క్ సెక్యూరిటీ చదువుకుంటాం, ఈ సబ్జెక్ట్స్ అని డే ఇన్ డే అవుట్ మనం యూజ్ చేస్తూనే ఉంటాం. బట్ యూ విల్ నాట్ ఫీల్ ఇట్ యాజ్ ద సేమ్ థింగ్, అంటే నేను ఏదో సబ్జెక్ట్ పరంగా చదివాను ఇక్కడ అప్లై చేస్తున్నాను అని కాకుండా, ఇట్ విల్ ఆటోమేటికల్లీ హ్యాపెన్. యూ డోంట్ ఈవెన్ రియలైజ్ ఓకే ఇది నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో ఫలానా సబ్జెక్ట్ చదువుకున్న దానికి రిలేటెడ్ అని మీరు ఫీల్ అవ్వరు, బట్ ఇట్ విల్ ఆల్వేస్ బి దేర్. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకుంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, సో ఇవన్నీ క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు అందరూ వినేది ఏంటి, మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వింటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే మీకున్న మ్యాథమెటిక్స్ అంటే బట్ హౌ స్ట్రాంగ్ యు ఆర్ ఇన్ యువర్ మ్యాథమెటిక్స్ అండ్ హౌ స్ట్రాంగ్ యు ఆర్ ఇన్ అండర్స్టాండింగ్ స్టాటిస్టిక్స్ అండ్ అదర్ ఏరియాస్, అవి బేసిక్ మ్యాథమెటికల్ స్కిల్స్ కానీ అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ స్కిల్స్ కానీ మీకు ఎంత బాగున్నాయి అనే దాని మీద మీరు ఏ కానీ మిషన్ లెర్నింగ్ లో కానీ రాణించవచ్చు. సో మనం చదువుకుంటున్న ప్రతి సబ్జెక్ట్ ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. జనరల్ గా క్యాంపస్ రిక్రూట్మెంట్ లో వాళ్ళకి వాళ్ళు బయట ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళే అవకాశం ఉంది, ఆ కోర్సులకి ఎంత ఖర్చు అయ్యే అవకాశం అని అంటే మనకి ఇండస్ట్రీలో ప్రతి ఎవ్రీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ డిమాండ్ ట్రెండ్ అనేది మారుతుంది. ఇప్పుడు మనం తీసుకుందాం అనుకోండి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని అంటారు, దీనికి సంబంధించి పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆర్ అనేది ఇంకొక లాంగ్వేజ్ ఉంటుంది, ఆర్ ప్రోగ్రామింగ్. మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ సైడ్ స్ట్రాంగ్ అయి ఉంటే మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఏఐఆర్ఎంఎల్ కి సంబంధించిన ఏదైనా కోర్స్ నేర్చుకుంటే యూ కెన్ గెట్ ఇట్. బట్ దీనికి సంబంధించి ఇది చాలా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కోర్సెస్ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే బేసిక్ ఇన్స్టిట్యూట్లో అంటే జనరల్గా బయట చెప్పేలాగా 15,000-20,000 కాదు. మీరు రియల్గా అంటే ఒక ఎగ్జాంపుల్ మీద ప్రాపర్గా ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఎగ్జాంపుల్ మీద మీరు పనిచేసి
మీకు ఒక ప్రాపర్ అంటే బేసిక్ ప్రాజెక్ట్ వర్క్ మీరు చేయాలి అని అనుకుంటే యూ విల్ ఎండ్ అప్ స్పెండింగ్ 1.5 lakhs టు 2 lakhs. సో అది చాలా ఖర్చుతో కూడుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి చాలా అవసరం ఉన్నది అది. అలానే డేటా అనలిస్ట్ అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వెళ్ళి డేటా వచ్చింది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి, ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఇలా లేదంటే మన కాంపిటేటర్స్ కి సంబంధించిన స్టడీ కానీ ఏదైనా కానీ డిఫరెంట్ డిఫరెంట్ డేటా వచ్చింది. ఆ డేటాని చూసి హౌ కెన్ ఐ బిల్డ్ అ యూస్ఫుల్ డేటా అవుట్ ఆఫ్ ఇట్ విచ్ విల్ ఇంప్రూవ్ మై కంపెనీ ఎఫిషియన్సీ, నా కంపెనీకి ఏ డేటా ఎలా బెనిఫిట్ అవుతుంది, ఎన్ని రకాల 10-15 రకాల సోర్సెస్ నుంచి వెళ్ళొచ్చింది, దీన్ని నేను కన్సాలిడేట్ చేసి నా కంపెనీకి ఎలా వాడుకోగలను అనేది డేటా అనలిస్ట్ జాబ్ ఉంటుంది. సో డేటా అనాలిసిస్ కి సంబంధించి అలానే మీరు నేర్చుకుని డేటా అనాలిసిస్ సంబంధించి ఇప్పుడు ఎక్కువ డిమాండ్. సో ఈ కోర్సులు కనుక మీరు నేర్చుకుంటే మీరు ఒకవేళ ఆఫ్ క్యాంపస్ లో సెలెక్ట్ అవ్వకపోయినా ఆఫ్ క్యాంపస్ లో మిగతా కంపెనీస్ కి సంబంధించి టెస్ట్లు క్లియర్ చేయలేకపోయినా ఈ కోర్సెస్ నేర్చుకుని మీరు కనుక ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే యూ కెన్ స్టార్ట్. ఈ విధంగా ఆఫ్ క్యాంపస్ ద్వారా కంపెనీస్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి జాబ్స్? ప్రతి కంపెనీ జనరల్ గా ఇప్పుడు మనకి ఆమ్క్యాట్ అని, సో బేసిక్ గా ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ రిక్రూట్ బేస్డ్ ఆన్ యువర్ ఆమ్క్యాట్ ర్యాంక్. సో ఏ కంపెనీ అయినా సరే మీరు కగ్నిజెంట్ తీసుకున్నా, ఇన్ఫోసిస్ తీసుకున్నా, విప్రో తీసుకున్నా, ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏం చేయాలి అంటే ఈ ఆమ్క్యాట్ ఎగ్జామ్ రాయాలి. ఆమ్క్యాట్ లో వచ్చిన మీ స్కోర్ను బట్టి ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రతి కంపెనీ అనౌన్స్ చేస్తుంది, అంటే బిట్వీన్ సో అండ్ సో టైమ్ లో మేము జనాలకి రిక్రూట్ చేసుకుంటున్నాము. అగైన్ దే విల్ కన్సిడర్ వాట్ ఈస్ ద స్కోర్ దట్ యు గాట్ ఇన్ ఆమ్క్యాట్, అది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో మీరు ఒకవేళ మంచి కాలేజీలో చదవలేకపోయారు బికాస్ ఆఫ్ సమ్ రీజన్ యూ హావెంట్ జాయిన్డ్ ఎ గుడ్ కాలేజ్ వేర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్, బట్ ఆఫ్ క్యాంపస్ లో మీరు సెలెక్ట్ అవ్వాలి అని అనుకుంటే మీకు మేము ఈ ఆమ్క్యాట్ ఎగ్జామ్ రాసి ఇందులో మంచి కోర్స్ మంచి స్కోర్ మెయింటైన్ చేయండి, అలానే మీ అకాడమిక్స్ లో మీరు మంచి పర్సంటేజ్ మెయింటైన్ చేయండి. సో మీ పర్సంటేజ్ అనేది ప్లస్ మీ ఆమ్క్యాట్ స్కోర్ అనేది ఫిల్టరేషన్ క్రైటీరియా అవుతుంది. సో ఎవరికి ఎక్కువ ఉంటుందో ఫస్ట్ వాళ్ళని. ఈ విధంగా ఆన్ క్యాంపస్ లో వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందా, ఆఫ్ క్యాంపస్ లో వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఏమి ఉండదండి? ఆఫ్ క్యాంపస్ కి ఆన్ క్యాంపస్ కి అనేది ప్రిఫరెన్స్ ఏమి ఉండదు. బేసిక్ గా ఆన్ క్యాంపస్ లో ఏంటి డిఫరెన్స్ అంటే ప్రతి కాలేజ్ కి సంబంధించి ఒక స్టాండర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు సిబిఐటి తీసుకున్నాం, బై సిబిఐటి సో ఇంపార్టెంట్ అంటే గెట్స్ సో హైప్, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కానీ, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టూడెంట్స్ కి ఎక్కువ నేర్చుకోవడం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాం. అంటే ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు చాలా ఇయర్లు కష్టపడ్డ తర్వాత ఆ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. ఆ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత దే ఆర్ కంటిన్యూయింగ్, దాని వల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఇంకొకటి, అలానే మనం ఇప్పుడు చూసాం అనుకోండి ఆ కాలేజీలో ఎలాంటి స్టూడెంట్స్ ఉంటారు, మనకి ఆల్ టాప్ ర్యాంకర్స్ ఉంటారు ఇండస్ట్రీ అంటే మనం ఎంసెట్ లో టాప్ క్వాలిఫైయర్స్ ఎందుకుంటారు, ఎందుకు జాయిన్ అవుతారు? ఇప్పుడు టాప్ ర్యాంకర్స్ ఎందుకు అదే కాలేజీని ప్రిపేర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే రేపు నేను అక్కడ చదివితే ఓన్లీ ప్రతి ఒక్కరు జాబ్ గురించేనే కాదు నాకు వచ్చే ఎడ్యుకేషన్ బాగుంటుంది అనే నమ్మకం మనం కాలేజీలో కలిగిస్తే ఏదైనా సరే ఏ కాలేజీకి అయినా సరే క్యాంపస్ రిక్రూట్మెంట్ కి కంపెనీలు రావడానికి రెడీగానే ఉంటాయి. బట్ ఏంటంటే దానికి తగ్గట్టుగా మనం మన కాలేజీలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ సెట్ చేసి పెట్టాలి. దానికి సంబంధించినట్టు ప్రాక్టికల్ నాలెడ్జ్ని అంటే ఓన్లీ థియరీయే కాకుండా ఇప్పుడు ప్రోగ్రామింగ్ జావా చెప్తాం, జావా థియరిటికల్ గా మాత్రమే కాదు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ నేర్పించాలి పిల్లలకి, అలానే వాళ్ళని ఇండస్ట్రియల్ టూర్స్ కి తీసుకెళ్ళాలి. లేదు అని అంటే మనకు ఆన్లైన్ లో చాలా వరకు అంటే హ్యాకథాన్స్ లాంటివి నడుస్తూ ఉంటాయి, హ్యాకథాన్ అంటారు కోడింగ్, ఆన్లైన్ లో చాలా ఎగ్జాంపుల్స్ దొరుకుతూ ఉంటాయి అనమాట. అంటే మీకు ఒక ప్రాబ్లం ఇస్తాడు, ఆ ప్రాబ్లమ్ కి సంబంధించి ప్రోగ్రామ్ రాయమంటాడు. సో అలాంటి ప్రోగ్రామ్స్ కనుక పీపుల్ ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా సరే ఆఫ్ క్యాంపస్ లో కూడా తీసుకురావచ్చు. ఒక్కసారి కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆన్ క్యాంపస్ పర్సన్ కి ఆఫ్ క్యాంపస్ పర్సన్ కి ఎలాంటి డిఫరెన్షియేషన్, మారుమూల ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన వాడు తక్కువేమీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే మారుమూల ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన వాడికి నాలెడ్జ్ ఎక్కువ ఉంది అని మనం అర్థం చేస్తాం. మన దగ్గర స్కిల్ ఉంది, మన దగ్గర నాలెడ్జ్ ఉంది, మనం నేర్చుకోగలము, మనం సాధించగలము అనే నమ్మకం ఉన్నప్పుడు ఎవరైనా సరే మీరు మారుమూల పల్లెటూరులో పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఏ ఎలాంటి పరిస్థితులలో పెరిగినా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావద్దు. యూ హ్యావ్ టు లెర్న్ కంటిన్యూస్. మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా ఇఫ్ యూ ఫీల్ లైక్ ఓకే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను, ఇక్కడ నుంచి నేనేం చేయక్కర్లేదు, వీళ్ళేదో నాలుగు విషయాలు చెప్తారు, నేను ఇది చేసేస్తే సరిపోతుంది అని అంటే నడవదు. ఎవ్రీడే యూ విల్ బి ఎ లెర్నర్, యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లెర్న్ న్యూ థింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీడే. కనీసం
అకాడమిక్స్ లో ఏంటి అని అంటే నాకేదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, లేదా క్వశ్చన్ బ్యాంక్ లో ఉంటాయి, లేదంటే ప్రీవియస్ పేపర్స్ పట్టేసుకుని ఒక 4 రోజులు బట్టి కొట్టేసి ఎగ్జామ్ లో మార్కులు వచ్చాయి ఇక్కడ సస్టైన్ అవుతాను అంటే కలవ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీడే యూ విల్ బి ఏ స్టూడెంట్, ఎవ్రీడే యూ విల్ లర్న్ సంథింగ్ డిఫరెంట్. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు సక్సీడ్ అవ్వాలి అంటే షుడ్ బి ఓపెన్ టు లర్న్ న్యూ థింగ్స్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మినిట్. ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూ ఉంటేనే లాంగేటివిటీ అనేది లేదు అంటే కంపెనీ సింపుల్ గా మిమ్మల్ని పక్కకు పెట్టేస్తుంది. ఇవాళ జాయిన్ అయ్యాం, 6 నెలల తర్వాత పక్కకి వెళ్ళిపోతాం. ఫస్ట్ గా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్స్ పోతున్నాయి, అమెరికాలో చాలా మందిని జాబ్స్ లో నుంచి తీసేశారు, ఇలా మనము వార్తల్లో వింటూ ఉంటాం. అసలు ఈ జాబ్స్ ఎందుకు పోతాయి, జాబ్స్ లోని తీసేయడం జరుగుతుందా, దీనికి కారణాలు ఏంటి? జాబ్స్ లాస్ అనేది సింపుల్ విషయం కాదు, దీంట్లో చాలా విషయాలు ఇన్వాల్వ్ అయ్యి నేను 1-1.5 లక్షల మందిని మెయింటైన్ చేయాలి అని అంటే నాకు ఇన్కమ్ రావాలి. ఆ ఇన్కమ్ తగ్గట్టుగా నాకు వచ్చిన ఆపర్చునిటీస్ తగ్గట్టుగా అంటే యాజ్ ఎ కంపెనీ నేను నాకు బిజినెస్ రావాలి. బిజినెస్ వచ్చిన కొద్దీ నేను ఎంప్లాయీస్ని ఇంక్రీజ్ చేయగలను. ఒకవేళ నాకు వచ్చే బిజినెస్ తగ్గింది అని అనుకోండి, ఆటోమేటిక్గా అంటే నా ఖర్చులు పెరుగుతున్నాయి, వచ్చే బిజినెస్ తగ్గిపోయింది, అట్లాంటప్పుడు నేను ఏదో రకంగా రేషనలైజ్ చేయాలి. ఒక విషయం అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ ఏంటి అని అంటే, ఇప్పుడు నిన్నటి వరకు ఒకరికి 1 లక్ష రూపాయలు ఇచ్చాను, ఇవాళ 80 ఎవరే బాబు బిజినెస్ రావట్లేదు, కంపెనీకి బిజినెస్ రావట్లేదు, 80,000 జీతం తీసుకోవాలని అంటే ఇంకొక రకంగా ఉంటుంది బిహేవియర్. సో అలాంటి సిచ్యువేషన్ ఎందుకంటే 80,000 వస్తుంది, నేను 80,000 మాత్రమే ఇస్తాను అడ్జస్ట్ చేసుకోవాలని అంటే కొందరికి వీలు అవ్వచ్చు, కొందరికి వీలు అవ్వకపోతే రావచ్చు. ఎందుకంటే నాకు 1 లక్ష రూపాయలు వస్తుందని దానికి తగ్గట్టుగా నేను ఖర్చులు ప్లాన్ చేసుకున్నాను. అంటే నేను ఏదో ఇల్లు కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, ఇంట్లో ఏదో కొనుక్కున్నాను, వీటన్నిటికి సంబంధించి నాకు 1 లక్ష రూపాయలు వస్తే తప్ప నేను బ్రతకలిగిన పరిస్థితి క్రియేట్ చేసేసుకుంటాను. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఎక్కడైనా సరే మనకు వచ్చే బిజినెస్ ఆదాయం ఏంటి, మనం పెడుతున్న ఖర్చు ఆ రెండింటిని బేరేజ్ చేసుకుని నాకెంత ప్రాఫిట్ వస్తుంది రేపు ఫ్యూచర్లో, నాకు అంటే నేను బిజినెస్ చేస్తున్నందుకు నాకు ప్రాఫిట్ ఉండాలి కదా, నాకు వచ్చే ప్రాఫిట్ ఉందా లేదా, లేదు అని అనుకున్న సిచ్యువేషన్లో మాత్రమే ఎంప్లాయీ కట్ అనేది ఉంటుంది. ఇంకొకటి, ఎంప్లాయీ కట్ అనేది సింపుల్గా ఓన్లీ ప్రాఫిట్స్ గురించి అనే కాదు, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత లీనియంట్గా తయారవుతారు. అంటే దే విల్ బికమ్ వెరీ ఈజీ ఇన్ అండర్స్టాండింగ్ న్యూ థింగ్స్, లర్నింగ్ న్యూ థింగ్స్. అలాంటి వాళ్ళు ఎక్కువగా మనం ఫస్ట్ కట్ చేసేది ఎలాంటి వాళ్ళను అని అంటే, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎవరైతే రెడీగా ఉండరో, ఎవరి యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంటుందో. ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారు ఒక ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు, ఈ నలుగురిలో అందరూ ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తున్నారా లేదా, ఒకరికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొకరు హెల్ప్ చేస్తున్నారా లేదా, మీకు అంటే టీమ్ బిల్డింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అంటే మీరు టీమ్ మెంబర్గా ప్రాపర్గా పనిచేస్తున్నారా లేదా, మీ యాటిట్యూడ్ ఎలా ఉంది. ఇప్పుడు ఒక చిన్న చిన్న ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారంటే, మీరు ప్యానిక్ అవుతున్నారా, ఊరికే ప్యానిక్ అవుతున్నారా, లేదంటే ఏం చేస్తున్నారు, ఏదో ప్రాబ్లంలోకి ఎంటర్ అయ్యారు, ఆ ప్రాబ్లమ్ని ఎదుటి వ్యక్తి మీద తోసేసి మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫస్ట్ వాళ్ళని మాత్రమే మూవ్ అవుట్ చేస్తాం. ఎప్పుడైనా సరే స్కిల్ ఉన్న వాళ్ళని, డెడికేషన్ ఉన్న వాళ్ళని, కంపెనీకి ఎవరైతే అసెట్ గా ఉండగలుగుతారో వాళ్ళని ఎప్పుడు టచ్. దేర్ కుడ్ బి సిచ్యువేషన్ వేర్ అంటే ఇప్పుడు నాకు అమెరికా నుంచి అంటే యుఎస్ నుంచి వెళ్ళి నాకు 100 ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి అనుకోండి, ఆల్ఆఫ్ సడన్ 50 కంపెనీలు మూతపడ్డాయి, నాకు అక్కడ నుంచి వెళ్ళి బిజినెస్ రాదు. అలాంటి టైంలో నేను ఏం చేయాలి, నేను అంటే స్కిల్ ఉంది కదా అని చెప్పేసి అందరినీ ఉంచుకోలేను, ఎందుకంటే నాకు వచ్చి ఇన్కమ్ తగ్గిపోయింది. అలాంటప్పుడు ఏం చేస్తాను, అందులో ఎవరు బెటర్గా ఉన్నారనే వాళ్ళని ఉంచుకొని మిగతా వాళ్ళని పంపించాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొందరు మంచి వ్యక్తులు కూడా బయటకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. బట్ ఏదైనా సరే ఇట్స్ ఆల్ బిజినెస్ ఎండ్ ఆఫ్ ద డే. సో కంపెనీలకు ఆదాయం ఉన్నప్పుడు జాబ్లు ఇస్తాయి, కంపెనీల ఆదాయం కనుక ఒకవేళ బాగా ఇంపాక్ట్ అయితే జాబ్ కట్స్ అనేవి ఉంటాయి. ఇది ఎక్కడైనా సరే మనం అంటే ఇప్పుడు మనం ఏ ఇండస్ట్రీనైనా తీసుకోండి, మీరు ప్రొడక్షన్ లో తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కార్లు తయారు చేసే కంపెనీ ఉంది, కార్లు తయారు చేసే కంపెనీ ఏంటి, అన్ని అక్కడ రోబోస్ కార్లు తయారు చేస్తూ ఉంటాయి, మీరు మనుషులు మానిటర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కువ మంది కార్లు కొంటూ ఉన్నారు అనుకోండి, ప్రొడక్షన్ లైన్ లో డిఫరెంట్ షిఫ్ట్స్ కావాలి. అంటే నా రోబోస్ ఏంటి, నేనేంటి, నా కార్ మేకింగ్ అనేది నేను 16 అవర్స్ రన్ చేస్తున్నాను, నా మెషిన్స్ ని 24 అవర్స్ రన్ చేస్తున్నాను, 24 అవర్స్ రన్ చేస్తే 3 షిఫ్ట్లలో మనుషులు కావాలి. అది 16 అవర్స్ రన్ చేస్తున్నాను అనుకోండి, 2 షిఫ్ట్లలో మనుషులు కావాలి నాకంత. సో ఒక షిఫ్ట్ వ్యక్తులు ఇప్పుడు ఏంటి, వాడు స్కిల్ లేదని కాదు, స్కిల్ ఉంది బట్ ఏంటంటే కంపెనీకి అంత ఆదాయం లేదు. 3 షిఫ్ట్లు రన్ చేసి కార్లు తయారు చేసుకొని ఏం పెట్టుకుంటారు, పార్కింగ్ ఏరియాలో పెట్టుకొని ఉంచుకోలేం కదా.
సో అందుకోసం ఆదాయం ఎప్పుడైతే తగ్గుద్దో అప్పుడు ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అనేది. బట్ ఆదాయం తగ్గినప్పుడు కూడా మన మీద ఇంపాక్ట్ ఉండకూడదు అని అనుకుంటే మన యాటిట్యూడ్ అనేది ఎప్పుడు రైట్ వేలో ఉండాలి, మన ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి, కొత్త ఛాలెంజెస్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు తీసివేయాల్సిన సిచ్యువేషన్లో వచ్చింది అనుకోండి, ఒక టీంలో నలుగురు ఉన్నారు, ఎందులో నుంచి నేను ఒకరిని తీయాలి, ఒకరిని తీయాలి అని అనుకున్నప్పుడు, ఒకవేళ అతను క్రిటికల్ వ్యక్తి అయినప్పుడు నెక్స్ట్ మిగతా ముగ్గురులో ఎవరైనా ఈ వ్యక్తిని రిప్లేస్ చేయగలరా, అంటే ఈ వ్యక్తికి సంబంధించిన స్కిల్ని అందుకోగలరా అనేది కూడా చూసుకుంటున్నాం. గుడ్డిగా తీసేయం ఎప్పుడు పర్సన్ గుడ్డిగా ఎవరిని తీసేస్తామంటే వీడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి, వీడు పెద్ద పని చేసేది ఏం లేదు అని అనుకున్న వ్యక్తులు గుడ్డిగా తీసేస్తాం. పట్టించుకోం, స్కిల్ ఉండి బయటకు వెళ్ళే వాళ్ళ గురించి కంపల్సరీగా ఒకటికి 4 సార్లు ఆలోచిస్తారు. ఎప్పుడైతే కంపెనీకి డబ్బుల గురించి ఇబ్బంది అవుతుంది, ప్రాఫిట్స్ గురించి ఇబ్బంది అవుతుంది అన్న టైంలో తప్ప మిగతా విషయాలు మిగతా టైంలో ఎప్పుడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళని టచ్ చేయరు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పంపిస్తే కంపెనీకి ఏమొస్తుంది చెప్పండి, గ్రోత్ అనేది ఉంటుంది, కంపెనీ గ్రోత్ కూడా ఆగిపోతూ ఉంటుంది. సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు, ఎప్పుడు యూ విల్ గెట్ రికగ్నైజ్, యూ విల్ బి అవార్డ్. ఎవరైతే బయటకు వెళ్తారు అని అంటే తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు, తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లేదు అని అంటే ఏదైనా యాటిట్యూడ్ ప్రాబ్లం, వాళ్ళు ఫస్ట్ వెళ్తారు. ఫైనల్ గా చెప్పండి, ఈ ఫీల్డ్ లోకి కొత్తగా రావాలనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు, ఒకటి రోజు నేను నిత్య విద్యార్థిని అనే విషయాన్ని గుర్తించు, అలానే నాకు సంబంధించి నా ఆలోచనలు అనేవి ఎప్పుడు సానుకూలంగా, నేను కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి, అలానే నలుగురితో నార్మల్ గా మాట్లాడి, అంటే నేనేదో గొప్ప, ఇప్పుడు నాకు తెలిసినంత మాత్రాన నేనేదో గొప్ప, మిగతా వాళ్ళకి ఏమి తెలియదు, ఇలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. సో మీ యాటిట్యూడ్ ఎబిలిటీ టు లెర్న్ న్యూ థింగ్స్ చేంజ్, అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ కానీ ఏదైనా సరే, ఎన్విరాన్మెంట్ చేంజ్ అంటే క్లైమేట్ చేంజ్ కాదు, ఆల్ ఆఫ్ సడన్ మీరు ఒక ప్రాజెక్ట్లో ఉన్నారు, ఇంకొక ప్రాజెక్ట్లో ఏదో కొత్త వింత ఏరియాలో వేసాను, దాన్ని బిగ్గా స్కేల్ చేసుకోగలిగారు. జనరల్గా చాలా మందిని చూస్తూ ఉంటాం, తెలుగు మీడియం నుంచి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంకి వస్తారు, తెలుగు మీడియం నుంచి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంకి మనం ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎడ్యుకేషన్లో ఎంత ఫాస్ట్గా మనం గెయిన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన ఫస్ట్ ఇయర్ స్కోర్. ఇంటర్మీడియట్లో ఒకవేళ ఆ అబ్బాయిని తెలుగు మీడియం అంటే 10th వరకు తెలుగు మీడియం చదివిన అబ్బాయిని ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియంలో వేసాము, తొందరగా అడాప్ట్ చేసుకున్న వాడికి ఏంటి, ఫస్ట్ ఇయర్ స్కోర్ ఇంపాక్ట్ అవ్వదు, లేట్గా అడాప్ట్ చేసుకున్న వాడికి స్కోర్ ఇంపాక్ట్ అవ్వదు. సో ఆ ఇంపాక్ట్ అనేది తగ్గించుకోగల విషయాల్ని తొందరగా సంగ్రహించే శక్తి ఉంది. ఆల్వేస్ యూ హ్యావ్ టు బి పాజిటివ్ అండ్ యూ షుడ్ బి ఓపెన్ టు లర్న్ న్యూ థింగ్స్ అండ్ యూ షుడ్ రెడీ టు యాక్సెప్ట్ ద చేంజ్. ఇవి ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ రమేష్ గారు, మీరు మీ యొక్క వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలను మీరు మాకు అందించారు. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.